Hi friends, welcome back to my channel, INTV Telugu. Ivala nenu ee video lo Vizag vlog share cheskobothunnanu friends. Memu Vizag vellamandi 4 days vacation kosam ani cheppi akkada em em places chusamo aa details anni meeto ee video lo share cheskuntanu friends. Akkada em em places unnayi anevi ee video ni evaraina kottaga watch chestunnataithe naa channel ni subscribe cheskondi friends. Alage pakkane vache bell button ni kuda press cheyandi so that naa further updates anni mee varaku vastayi. Vizag lo mem first place vellina place andi RK beach andi. Idu vachesi RK beach. RK beach ante Ramakrishna beach. ఇది వైజాగ్ లోనే టాప్ 1 ప్లేస్ అండి. వైజాగ్ లో చాలా బీచెస్ ఉన్నాయి కానీ ఆర్కే బీచ్ ఎప్పుడు టూరిస్టులతో సందడిగా ఉంటుంది. ఇక్కడ సన్ రైజ్ ని ఎంజాయ్ చేయొచ్చండి. బంగాళాఖాతం పక్కనే ఉంటుంది కాబట్టి ఈ రోడ్ ని బీచ్ రోడ్ అని పిలుస్తారు. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి ఇక్కడ వాటర్ ని. అలాగే ఈ సెకండ్ ప్లేస్ వచ్చేటప్పటికి మేము వెళ్ళింది కైలాసగిరి అండి. ఇక్కడ శివుడు పార్వతి విగ్రహాలు చాలా పెద్దవి ఉంటాయండి. కొండపైన ఉంటాయి. కొండ ఎక్కడానికి రెండు మార్గాలు ఉంటాయండి. ఒకటి రోడ్డు మార్గం అలాగే ఒకటి రోప్ వే అండి. ఈ రోప్ వేని ఇక్కడ మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుందండి. మనకి మెమరబుల్గా ఉంటుంది ఈ రోప్ వే ఎక్కితే. ఇక్కడ మనకి కొండ మీద చూస్తే వైజాగ్ బీచెస్ అలాగే పార్క్స్ మొత్తం కనిపిస్తాయండి. వైజాగ్ వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది. ఈ కొండ మీదే మనకు వెదర్ రిపోర్ట్ అందించే విశాఖ వెదర్ రేడార్ స్టేషన్ కూడా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తెన్నేటి పార్క్ వెళ్తున్నామండి. తెన్నేటి పార్క్ ఇది పార్క్ ఉంటుంది. అలాగే పార్క్ కొంచెం కిందకి దిగిన తర్వాత ఫుల్గా మనకి బీచ్ కూడా ఉంటుందండి. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం వెదర్ని. అలాగే ఇక్కడ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండి. ఒకసారి మీకు వ్యూ మొత్తం చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది. మేము వెళ్ళిన రోజైతే సూర్యగ్రహణం అండి, సో చాలామంది అయితే లేరు, కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆ రోజు చాలా సూపర్గా ఉందండి. బీచ్ అయితే అసలు చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ నుంచి ఈ ప్లేస్ని చాలా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి పార్క్ వ్యూ అండి. పైన మొత్తం కింద స్టెప్స్ దిగితే మనకి మనం ఇలా బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చండి. దీన్ని తెన్నేటి పార్క్ అంటారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది వైజాగ్లో. సో నెక్స్ట్ దీనికి వెళ్ళామండి మేము. తెన్నేటి పార్క్ వెళ్ళాము. ఇక్కడైతే మా బాబు చాలా బాగా ఆడుకున్నాడండి. వాటర్ వాడికి అలాగే ఇసుక అంటే చాలా ఇష్టం, సో బాగా ఆడుకున్నాడు. రానంటే రానన్నాడు అక్కడి నుంచి, కానీ ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి వాడిని తీసుకోవాల్సి వచ్చింది. సో బీచ్ అయితే ఇలా ఉందండి, ప్రశాంతంగా చాలా బాగుంది. చూస్తేనే అసలు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. బీచ్ వ్యూ మొత్తం మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చాలా పిక్స్ దిగొచ్చండి. చూడండి మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడు. మేమైతే 4 డేస్ కోసం వచ్చామండి. 4 డేస్లో 2 డేస్ వైజాగ్, అలాగే 2 డేస్ అరకు బుర్రా కేవ్స్ మొత్తం చూసామండి. ఆ అరకు బుర్రా కేవ్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియోలో మాత్రం వైజాగ్లో ఏమేం ప్లేసెస్కి వెళ్ళాము అండ్ ఆ ప్లేసెస్ పేర్లు అవన్నీ డీటెయిల్స్ అన్నీ మీ ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. మా బాబు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి బాగా నచ్చింది. వాడికి బేసికల్గా వాటర్ అంటే చాలా ఇష్టం అండి, సో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ మనకి ఇలా కూర్చోడానికి ఇలా రాక్స్ లాగా ఉన్నాయండి. అన్ని బీచెస్లో ఇలా ఉండవు, కానీ వైజాగ్ బీచ్కే కొంచెం స్పెషాలిటీ కాబట్టి ఇలా రాళ్ళు ఉంటాయండి. వీటి మీద కూడా ఎక్కి చాలామంది ఫొటోస్ అలా తీసుకుంటూ ఉన్నారు. మేము కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాము. లాస్ట్లో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ పిక్స్ అన్నీ, ఒకసారి చూడండి. బీచ్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. ఇక్కడి నుంచి ఆర్కే బీచ్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. నైట్ టైం కూడా వెళ్ళామండి ఆర్కే బీచ్కి. నైట్ టైం ఫుల్గా లైటింగ్ చాలా బాగుందండి నైట్ టైం కూడా ఆర్కే బీచ్. అండ్ నాకైతే ఫస్ట్ ఈ బీచ్కే వచ్చాం కాబట్టి తెన్నేటి పార్క్కి చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మేము లంచ్ చేసేసామండి. లంచ్ చేసేసిన తర్వాత హార్బర్కి వచ్చాము. విశాఖ హార్బర్కి వచ్చాము. ఇక్కడ చూడండి అసలు ఫిషెస్ కానీ సీ ఫుడ్ మొత్తం ఇక్కడ ఫుల్గా అమ్ముతున్నారండి. అలాగే చాలామంది కొనేవాళ్ళు ఉన్నారు.
అండ్ ఎన్ని ఉన్నాయి చూడండి, చేపలు అవన్నీ ఎండబెట్టున్నారు, అలాగే పచ్చి చేపలు అవన్నీ కూడా అమ్ముతున్నారండి. చాలా పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫిషెస్ పడుతున్నాయండి. ఇది మనం టీవీల్లో మూవీస్లో చూస్తాం కదా, సో ఇక్కడ రియాలిటీగా చూస్తే చాలా బాగుందండి. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది సబ్మెరైన్కి వెళ్ళామండి. సబ్మెరైన్ని మ్యూజియంగా చేశారు, ఐఎన్ఎస్ కుసురా అండి ఇది. ఈ సబ్మెరైన్ని మ్యూజియంగా మార్చడం వల్ల సబ్మెరైన్ లోపల ఎలా ఉంటుంది, నేవీ ఆపరేషన్స్ ఎలా చేస్తారు అనేవి అన్నీ తెలుసుకోవచ్చండి. త్రూ గైడెడ్ ద్వారా మనం ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత దానికి ఎదురుగా ఆపోజిట్లోనే ఉండే నేవీ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్ళామండి. TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. ఇక్కడ వచ్చేటప్పటికి యుద్ధ విమానాలు ఎగ్జిబిట్ చేశారండి. మనకి యుద్ధ విమానాలు యూస్ చేశారు కదా, అవి తర్వాత ఎలా దాన్ని ఎగ్జిబిషన్లో పెట్టి ఎలా యూస్ చేస్తారు, అసలు యుద్ధ విమానాలు ఎలా ఉంటాయి అనేవి ఇక్కడ మొత్తం మనకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇక్కడ మనకి మ్యూజియం ఉంటుంది, లోపల హెడ్ ఫోన్స్ ఇస్తారు, దాని ద్వారా మనం వెళ్ళి మొత్తం కనుక్కోవచ్చండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది నాకు ఇక్కడ. ఇంత బరువులు ఉంటాయా, ఇంత బరువు ఉంటుందా అసలు ఏరోప్లేన్ అనేది అసలు అని చెప్పి నేనే చాలా షాక్ అయ్యాను. అలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, ఆ మ్యూజియం వల్ల చాలా నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది నెక్స్ట్ డే అండి. ఆ రోజు మొత్తం ఇంకా అవి చూసుకొని వెళ్ళిపోయి ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా రిషికొండ బీచ్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంకా నెక్స్ట్ డే సన్రైజ్ చూడడానికి రిషికొండ బీచ్కి వచ్చాము. ఇది రిషికొండ బీచ్ అండి. రిషికొండ బీచ్లో మా వాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి వాటర్ మునగడం అన్నా చాలా ఇష్టం, చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ. సో వాడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మేమైతే ఇక్కడే ఉన్నామండి, ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇక్కడే ఉన్నాము, రిషికొండ బీచ్లోనే ఉన్నాము. వైజాగ్లో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయండి చూడ్డానికి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. మేము వచ్చేసి 4 డేస్ ప్లాన్ వేసుకున్నామండి. సో 2 డేస్ వైజాగ్లో, అలాగే 2 డేస్ అరకులో అని చెప్పి 1 డే అరకులో స్టే చేశాము. ఆ డీటెయిల్స్ అని నెక్స్ట్ వీడియోలో వేస్తానండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో తప్పకుండా చూడండి ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు. సో ఇది వచ్చేసి రిషికొండ బీచ్ అండి. రిషికొండ బీచ్లో ఏంటంటే మనకి వాటర్ లెవెల్ అనేది అంత హైట్లో రావండి. ఇక్కడ కొంచెం ఫ్లాట్గానే ఉంటుంది, చిన్నపిల్లలు కూడా ఆడుకోవచ్చు, మునగొచ్చు. సో అందుకని చెప్పి వీడిని ఇక్కడ మేము వదిలేసామన్నమాట, అంత వాటర్ అయితే రావట్లేదు అని చెప్పి. ఇక్కడ మనకి కొండలు అలాగే రాళ్ళు అవన్నీ ఉండవండి, ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడ బీచ్ వచ్చేటప్పటికి చాలా పీస్ఫుల్గా ఉంది బీచ్ కూడా, చాలామంది ఉన్నారండి టూరిస్టులు కూడా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందిరాగాంధీ మ్యూజియం జూకి వెళ్ళామండి, ఇందిరాగాంధీ జూకి వెళ్ళామండి. ఇక్కడ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. మేము ఆల్రెడీ హైదరాబాద్లో చూస్తున్నాం కానీ ఇక్కడ కూడా చూసాము, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఆ తర్వాత వచ్చేటప్పటికి సింహాచలం టెంపుల్, ఇది ఫేమస్ టెంపుల్ కదండి. ఇది సిటీకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇక్కడ వరాహ లక్ష్మీ స్వామి సంవత్సరం మొత్తం చందనంతో అలంకరించి ఉంటారండి. సో ఇది కూడా చాలా మంచి ప్లేస్ అండి చూడాలి అనుకునే వాళ్ళకి. ఇవేనండి మేము వైజాగ్లో చూసిన ప్లేసెస్. సో ఈ 2 డేస్లో మేము చూసిన ప్లేసెస్ అన్నీ, కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ దిగిన పిక్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి, మరియు కామెంట్ చేయండి ఎలా ఉంది ఈ వీడియో అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.